కర్నూలు జిల్లా దేవనకొండలో గత 5-6 సంవత్సరాలుగా మండలంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రైత సంఘం వీరశేఖర్ అధ్యక్షతన నరసారావు, రంగారెడ్డి, యూసఫ్, హమాలి, నాగేష్ పాల్గొని మండల కేంద్రమైన దేవనకొండలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5-6 సంవత్సరములుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు విపరీతంగా నష్టపోయారని, వారికి రావాల్సినటువంటి పంటల బీమా, నష్టపరిహారం, పంట నష్టపరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలని తీవ్రంగా విమర్శించారు. రైతులు రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్ఐ మార్తి తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో మాట్లాడి సత్య చెప్పినా ఇంకొంచెం ఆందోళన ఉత్తర పనిచేశారు. వ్యవసాయ శాఖ అధికారి వచ్చే వరకు విరమింపేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో ఎస్ఐ మార్తి వ్యవసాయ అధికారి ఆల్తాఫ్ అలీ ఖాన్తో ఫోన్లో చర్చించి ఆందోళనకారుల దగ్గరకు పిలిపించారు. వ్యవసాయ అధికారి ఆందోళనకారులకు రైతులకు పంటల బీమా, రుణమాఫీ వంటి పథకాలకు సంబంధించినపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కిలోమీటర్ల మేర ఆగి ఉన్న వాహనాలను పోలీసులు క్లియర్ చేశారు. అలాగే కర్నూలు జిల్లా గోనెగండ్లలో కూడా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు విజయేంద్ర, మునిస్వామి అధ్యక్షతన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి తప్పుడు మాటలు చెప్పే అధికారులను వెంటనే భారీ ఎత్తున ధర్నా చేస్తామని, అలాగే ఎన్నిక మార్పులు విడుదల చేసిన వెంటనే ఎవరైతే ఎక్కువ మార్పులు తెచ్చుకున్నారో వాళ్ళకే కట్ ఆఫ్ పెట్టి వాళ్ళకే సత్కారం లేదని ఇప్పటికైనా మీరందరూ ఆలోచన చేయండి. పందికోన రిజర్వాయర్ నుండి దేవనకొండ మండలానికి దాదాపు 42,000 ఎకరాలకి సాగునీరు వెంటనే పంట కాలువలు పూర్తి చేసి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత పంట నష్టపరిహారం పోయిన సంవత్సరం 2018 పంట నష్టపరిహారం కూడా వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలా. అట్లాగే ఇన్సూరెన్స్ పరిహారం కూడా గత సంవత్సరంలో రైతులు కట్టినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియానికి పంట నష్టపోయిన రైతులందరూ కూడా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలా. అట్లాగే జింకల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ మండలంలో, ఈ జింకల సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలా. జింకల పార్క్ దేవరకోట దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దాని నుంచి రైతులకు చాలా ఇబ్బంది ఉంది. రాత్రి పగులు అక్కడ పోయి కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణంగా జింకల పార్క్ ఏర్పాటు చేయాలా, ఈ పొలాలకు సాగునీరు అందించాలా. కానీ ఈరోజు ప్రభుత్వము పోలవరంకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఈ అందరి నివాకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కొంచెం కొద్దిగుండి వాళ్ళని తీసుకునే వాళ్ళని రీసెంట్గానే మన కలెక్టర్ వారు 73 కోట్లు మనకు కావాలని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి ఒక సర్కులర్ రాయడం జరిగింది. అది తొందరగా వస్తేనే మనకి పడని మండలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇమ్మీడియట్గా పడతాయి. ఇంకా రెండోది ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీది 2018 ప్రభుత్వానికి నివేదిక రెండోసారి కూడా అందింది, అంది ఇప్పుడు తొందరలో 73 కోట్లకి మనం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు రాశారు లెటర్. తొందరలో వస్తే చిన్న అమౌంట్ కానీ చిన్నదాన్ని సోదరులారా మరి వాళ్ళ ఆధీనాలకు వేస్తా ఉన్నాం. ఒక సంవత్సరము కేటాయించి